శరీరంలో లేదండి ఇప్పుడు రేషన్ ఇవ్వడం పెంచేశాడు కదా ఇంతమంది ఫ్రీగా ఇచ్చేది ఎవరున్నా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ రూపాయి రూపాయి తీసుకుంటాడు అప్పుడు ఏమి ఇచ్చిందట ఆయన అంటే పథకాలు చాలా పెట్టామంటారు కదా ఏదో స్వలాభం కోసం కేవలం రెడ్డిస్ కోసం పెట్టాడు ఆయన సామాన్య జనాలకి ఏం అందటం లే ఇప్పుడు రేషన్ బియ్యం తీసిన వాడు ఎవడు పేదోడు ఆ పేదోడు బియ్యం రూపాయి పెడితే వేసుకో చెప్పండి తక్కువ రేటు పెట్టుకోవాలి అసలు తీసేయాలా ఇచ్చింది ఎందుకు చంద్రబాబు రామారావు ఊరికింది కదా తమిళనాడులో పెట్టారు తాతయ్యలు పెట్టారు ఈయన పెట్టింది ఏంది రూపాయి తీసుకోవడం ఏంది ఆ రేషన్ బియ్యం ఎట్టుంటే అసలు ఆ రూపాయి పెట్టేది కాకుండా తినేది కాకుండా మళ్ళీ రూపాయి అంటే ఎక్కడ వస్తుంది పేదోడికే కదా రేషన్ కార్డు ఆ పేదోడి దగ్గర రూపాయి వసూలు చేసి ఏమి ఇచ్చినట్టుంది ఎంత ఇచ్చే సుఖం చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షాలు చాలామంది రేషన్ కార్డు తీసేశారు అంటున్నారు ఈ పార్టీ వచ్చాక నిజమే అంటుండ చాలామంది మాకైతే తెలియదు రేషన్ కార్డులు ఈ పెన్షన్లు కూడా చాలా తీశారంట ఎవరికి తీశారేమో మనకైతే తెలియదు తీశారంట చాలామంది నోరు కొట్టుకుంటున్నారు మరి ఎట్ట జరుగుతుందో ఏందో వాలంటీర్లు బాగానే చేస్తున్నారు వస్తున్నారు కొంతవరకు కొంత ఎంత చేస్తారు గవర్నమెంటే చేయటం లేదు ఈ వాలంటీర్ ఏం చేస్తాడు వాడికి ఇచ్చే 6000కి ఎంత చేస్తాడు కాకపోతే మనసుకి అర్థమవుద్దాం అంటుంటాడు తర్వాత క్రమేణ పెన్షన్ వరకు బాగానే ఉంది పొద్దున్నే ఇంటికి వచ్చి తెచ్చిస్తున్నారు బాగా సంతోషం పోయిన నెలలో అయితే డబ్బులు లేవంటే బ్యాంకులో లేటుగా ఇచ్చారు మరి వాళ్ళ పరిస్థితి ఏందో అది వస్తుందండి కేవలం ఇప్పుడు రైతులకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు డబ్బులు ఇచ్చినంత మాత్రం ఓట్లేస్తారా డబ్బు తీసుకున్నవాడు అసలు ఓటేయడు అది తెలియకుండా చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్లో మీరు నేను పోటీ చేశాము మీ దగ్గర తీసుకుంటాను నేను నా దగ్గర తీసుకుంటా ఎవడికి వేస్తాడు ఓటు వాడు మనసులో ఉండేవాడికి వేస్తాడు డబ్బు ఇచ్చినంత కేవలం ఇప్పుడు రెడ్డిస్ పార్టీ ఇది రెడ్లకే సపోర్ట్ చేస్తున్నాడు ఎక్కడ కూడా మిగతా కులాలకి సపోర్ట్ లేదు జనసేన ఏమవుతుంది ఆ ప్రభావం ఏముండదు ఏమి రాదు జనాలు కేవలం సినిమా పిచ్చోడు కదండి ఏమి రాజకీయం చూసా ఇప్పుడు రజనీకాంత్ కూడా తమిళనాడు పెట్టాడు రజనీకాంత్ ఫేవరబుల్ ఉంది ఇక్కడ అది లేదు కదా లేకపోతే చిరంజీవి తమ్ముడు అని జనసేన అభిమానం అంతవరకు జనసేన మీద పెద్దగా ఉండదు రేషన్ బియ్యం పెంచకూడదని ఏమైనా పెంచు ఈ ఎగ్గొట్టు రేషన్ బియ్యం ఏమైనా పెంచేది రేషన్ బియ్యం పేదోడికి ఇప్పుడు రేషన్ అన్న పింఛన్ అన్న పేదోడికే కదా పింఛన్ తీసేస్తే దొంకాట్లని రేషన్ రూపాయి పెంచుతుంది అటు సుఖం ఏంటి ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఇది 3 5 15 వచ్చేది ఈసారి 10 కిలోలు ఇచ్చాడు నాకు తెలియక ఇంటికి పోయిన తర్వాత బియ్యం తక్కువ ఉన్నాయి మళ్ళీ పోయి అయ్యా నీ కార్డు తీసేస్తున్నారు అని పోయి నీ పాస్ కార్డు డబ్బులు తీసుకుంటే కార్డు పెరిగేస్తుంది ఏం సుఖం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి